సాయి బాబాను గురువారం నిష్ఠతో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. పువ్వులతో పూజ చేయడంతో పాటు బాబాకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా బాబా అనుగ్రహం పొందవచ్చును. గురువారం పూట బాబా నామాన్ని స్మరించుకుంటూ చేసే పూజకు విలువ ఎక్కువ. అలాగే ఆ రోజున పేద ప్రజలకు చేసే అన్నదానం పుణ్య ఫలితాలను అందజేస్తుంది. ఇంకా సాయిబాబాకు ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించుకుంటే సంకల్ప సిద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గురువారం పూట సాయిబాబా రోజుగా పరిగణించబడుతున్న సంగతి తెలిసిందే. ఇది బాధలు తొలగిపోవాలన్నా, రుణ బాధల నుంచి విముక్తి పొందాలన్నా, శత్రు బాధ నుంచి తప్పించుకోవాలన్నా గురువారం పూట బాబాకు హల్వా పాలకూరను సమర్పించుకోవాలి. ఇంకా సాయిబాబాకు గురువారం పూట కొబ్బరికాయ పుష్పాలతో పాటు నైవేద్యంగా కిచడీ పండ్లు సమర్పించవచ్చు. పుష్పాల మాలతో పాటు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా సమర్పించడం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే గురువారం పూట సాయిబాబాకు పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే 9 వారాల పాటు సాయిబాబా వ్రతమాచరించిన వారు లేదా బాబా స్మరణతో సంకల్ప సిద్ధి పొందిన భక్తులకు పేద ప్రజలకు పండ్లు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పంచాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.